प्रेज द लॉर्ड, येसु क्रीस्तु वारी श्रेष्ठमैन नाममुन मीकु शुभमुलु तेलियपरुस्तुन्नामु। प्रियులారా, प्रभु महाकृपनु बट्टी 2020 संवत्सरं मे मोदटि तारीखु वरकु कूडा मनमेंतो क्षेमंगा उन्नंदुकै प्रभु కనపరుస్తున్నాను। మరి కొంత పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి విజయవాడలో। మన ప్రాంతం అంతా కూడా మరి రెడ్ జోన్ ప్రకటించారు, కనుక ఇది చాలా భారంతో మనం ప్రార్థన చేయవలసినటువంటి సమయం। ఎవరు కూడా ప్రార్థన నిర్లక్ష్యపెట్టొద్దు, ప్రతి విషయంలో ప్రార్థన మన ఆయుధంగా ఉండాలి। మరి మన కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత మనం చేయవలసిన ప్రాముఖ్యమైన డ్యూటీ ఏదన్నదంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది। తర్వాత వాక్యానుసారంగా ప్రార్థించండి, వాగ్దానాలను చేతబట్టుకొని ప్రార్థించండి। ఎవరు కూడా ప్రార్థన నిర్లక్ష్యం చేయవద్దు। తర్వాత ఈరోజు బైబిల్ పఠనం అంటే బైబిల్ స్టడీ వర్తమానం ఉంటుంది, సాయంత్రం ఆ వర్తమానం మీకు అందుబాటులోకి వస్తుంది। కనుక బైబిల్ కూడా చాలా అవసరం, మన ప్రార్థన ఎంత అవసరమో వాక్యం కూడా అంతే అవసరం, కనుక వాక్యం కూడా మీకు అందించాలని మరి దేవుడు భారమిస్తున్నాడు। వాక్యం ఎందుకంటే మనం ప్రార్థన చేయాలన్నా కూడా, ఆరాధన చేయాలన్నా, దేవుని కొరకు నమ్మకంగా జీవించాలన్నా, ప్రభు రాకడలో మనం సిద్ధపడి మరి ఆయన కొరక ఎదురు చూడాలన్నా, దేనికైనా కూడా వాక్యం చాలా అవసరం। కనుక వాక్యం కూడా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు అందించాలనేది ప్రభు నాకు ఇచ్చిన తలంపు। ఈరోజు సాయంత్రం లోపు ఒక బైబిల్ స్టడీ వర్తమానం కూడా మీకు ఉంటుంది, యూట్యూబ్ ద్వారా మీరు దాన్ని వీక్షించవచ్చు। కనుక ప్రార్థన చేయండి, పరిస్థితులు ఏమీ బాగోలేదు లోకంలో, ఎంతో ఇబ్బంది అయితే ఉండింది, మనం ప్రార్థించడం ద్వారానే క్షేమంగా ఉండగలుగుతామనేది మీరు జ్ఞాపకం చేసుకుని వాళ్ళని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం। మరి సాయంత్రం వీడియో పోస్ట్ చేస్తాం, తప్పనిసరిగా వాక్యం విని ప్రభుకు అప్పగించుకుని జీవించాలనేది మా మనవి। మేము మీ కొరకు ప్రార్థిస్తున్నాము, మీరును మా కొరకు ప్రార్థించండి। కరోనా వైరస్ ప్రభావం తగ్గించబడుకై ప్రార్థించండి। ఎవరు కూడా ప్రార్థన నిర్లక్ష్యం చేయవద్దు, ప్రేమతో మనవి చేస్తాం। మీ సహోదరుడు ఎమరాల్డ్, ప్రైజ్ ది లార్డ్।